ఎప్పటిలాగే తెలుగు మోజో ఈరోజు మీకోసం ఒక కొత్త సమాచారంతో వచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు? ఆ సమాచారం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చూడడం అయిపోయాక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. ఇక ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకు వెళ్దాం. విశ్వాసం గల జంతువు ఏదైనా ఉందా అని ఎవరినైనా అడిగితే వెంటనే కుక్క అని చెప్తారు. మరి కుక్కకు నిజంగానే విశ్వాసం ఉందా? అంటే ఉందని చెప్పాలి. ప్రస్తుతం అలాంటి కుక్కే ఒకటి న్యూస్లో వైరల్గా మారింది. ఇంతకీ ఆ కుక్క ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏం చేసింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యజమాని ఆసుపత్రిలో 4 నెలల క్రితమే చనిపోయాడు. కానీ ఆ యజమాని కుక్క మాత్రం ఇప్పటికీ ఆ హాస్పిటల్ గేటు దగ్గర నుంచి 1 ఇంచు పక్కకు కూడా కదలట్లేదు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. కుక్కలకి మనుషులకి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది ఇలాంటిది కాదు అని చెప్పాలి. 2000 ఏళ్లుగా మనుషులతో ఎంతో విశ్వాసంగా ఉంటూ వస్తున్నాయి కుక్కలు. మనుషులపై ఆ మూగజీవాలు చూపించే ప్రేమకు సంబంధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తాజాగా బ్రెజిల్లో చోటు చేసుకుంది ఇలాంటి సంఘటన. 4 నెలల క్రితం ఆ కుక్క యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అప్పటి నుండి అది ఆసుపత్రి బయటే కాపలా కాస్తూ ఉంది. బ్రెజిల్లోని శాంటా కాసా డినోవో హారిజోంటో ఆసుపత్రిలో 4 నెలల క్రితం ఆ కుక్క యజమాని అయిన 59 ఏళ్ల వ్యక్తిని చేర్చారు. రోడ్ల మీద తలదాచుకుంటూ తిరిగే ఆ కుక్కను ఒక వ్యక్తి పెంచుకున్నాడు. అతడు గత 7 అక్టోబర్లో ఆసుపత్రిలో చేరారు. తన యజమానిని ఎక్కించిన అంబులెన్స్ వెనకనే ఆ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది ఆసుపత్రి దగ్గరికి. అయితే ఆసుపత్రిలో చేర్పించిన 2 నెలల తర్వాత ఆ వ్యక్తి ఆసుపత్రిలోనే చనిపోయాడు. కానీ ఆ కుక్క మాత్రం తన యజమాని బయటకు వస్తాడని ఎదురు చూస్తూనే ఉంది. ఆసుపత్రి సిబ్బంది దాన్ని స్థానికంగా ఉన్న కెనల్స్లో ఉంచారు. కానీ అది అక్కడి నుండి తప్పించుకుని వచ్చి ఆసుపత్రి ముందు కూర్చుంది. తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇక చేసేదేమీ లేక ఆసుపత్రి సిబ్బంది ఆ కుక్కకు తిండి పెడుతూ ఉన్నారు. తన యజమాని లేడు అన్న విషయం ఆ కుక్కకు ఇప్పటికీ తెలియదు. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే తెలుగు మోజో ఛానల్కు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.